గద్దరన్న లేడు లేడు అని అన్నప్పుడల్లా గద్దరన్న ఉన్నాడు అని 1000 రేట్లు గొంతులు వినిపిస్తున్నాయి. ఒక క్షణం బాధపడ్డప్పుడు 100 ఎత్తుల బలంతో మనంతా కలిసిన్నాము, కలిసి కట్టుగా ఉన్నాము. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడైతే బలమైన వర్గులు ఉంటారో అక్కడ బలపరచడానికి గద్దరన్న పాటు ఉంటుంది అని ప్రతి నిమిషము ఈ 5 నెలల నుంచి ప్రూవైంది. దానికి నిదర్శనమే మీరంతా గద్దరన్న విగ్రహ అవిశ్వర కోసము 500 నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇదే ఒక శక్తి, మహాశక్తి. గద్దరన్న చివరి కాలం అని అనలేము. పెద్దలు అంటారు చివరిగా ఏం మాట చెప్పిండని. మహానుభావుడు చాలా చెప్పినాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఈడున్నామంటాం. చివరిగా ఏం చెప్పాడు అంటే చివరిగా అని అనలేము. చివరిగా తను ప్రజాస్వామిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నాడు. తను తీసుకున్న నినాదం భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు. తను తీసుకున్న నినాదం ఓటు హక్కుతో మన ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామన్నారు. దానికి నిదర్శనంగా దొరల పెత్తనాన్ని, దోపిడి పెత్తనాన్ని ప్రజలు గద్దదీంచి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పరచడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. అదే ఆయుధంగా ముందుకు తీసుకొని పోవాలని అందరము కుటుంబం తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి, కళాకారుల నుంచి, ఉద్యమకారుల నుంచి, మేధావుల నుంచి ఒక పిలుపునిస్తున్నాం. ప్రతి ఇంట భారత రాజ్యాంగ పుస్తకం ఉండాలి. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ మన ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకొని మనకు ఎవరైతే మన కష్టాలు, మన రెక్కల కష్టాలని మనకు మర్యాద ఇచ్చి మన కష్టాలని, మన విలువల్ని కాపాడిన ఒక నాయకుడిని ఎంచుకోవాలని నేను కోరుతున్నాను.